స్వయం పాలనలో ఇటు కరీంనగర్ కూడా శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ఉన్నత చదువులు చదువుకున్న ఇక్కడి యువత ఇతర ప్రాంతాలకు వలసపోకుండా ఐటీ టవర్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ లో 8వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో కొనసాగాయి. పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని వేడుకలను నిర్వహించారు. ఉదయం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ సాధన కోసం తమ విలువైన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు మంత్రి గంగుల. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహం వద్దకు చేరుకొని ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుండి తెలంగాణ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రి గంగుల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలను అలంకరించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అవతరణ వేడుకలకు మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పలువురు పోలీస్ సిబ్బందికి సేవా పతకాలను అందజేశారు. అనంతరం తెలంగాణ సాధన కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని సన్మానించారు. ఆ తర్వాత పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. కళ్ళలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ 8 ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగామన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. స్వయం పాలనలో సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్న మంత్రి గంగుల, ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన ఫలితమన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమన్నారు. సమైక్య పాలనలో గత పాలకులకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన నాటి నుంచి దేశంలో మరే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఎన్నో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో జిల్లాల్లో పక్కడపంతిగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వాటిని పక్కడపంతిగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పుట్టిన గడ్డపై నేను పుట్టడం గర్వంగా భావిస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఆయన ఆకాంక్ష మేరకు అందరి సహకారంతో కరీంనగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. ఎక్కడైతే శాంతి భద్రత బాగుంటాయో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగుంటుందో అక్కడ అభివృద్ధి బాగుంటుందని చెప్పేసి ఆ లక్ష్యంతో మేము కరీంనగర నగరాన్ని, కరీంనగర జిల్లాను ఒక శాంతి భద్రత వేదికగా ఉన్నది. ఐ హావ్ టు సెల్యూట్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్. పోలీస్ ఆఫీసర్ ప్రతి ఒక్కడంగా శాంతి భద్రత బేస్గా ఉన్నందుకు కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. శాంతి భద్రత పరిరక్షణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలను ఛేదించడంతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరిగింది. శాంతి భద్రతకు సంబంధించిన వచ్చే ఫిర్యాదులపై పోలీసులు సత్వరం స్పందిస్తూ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూ అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలుస్తూ రేయుంబవులు శ్రమిస్తున్నారు. కరీంనగర్లో 24 ట్రాఫిక్ జంక్షన్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు కొనసాగిస్తున్నాం. ఫుట్పాత్లను ఆక్రమిస్తూ వ్యాపారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నది. 46 మంది నేరస్తుల నుండి 26 కిలోల గంజాయి రుణంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వ్యభిచార కూప నుండి 7 మహిళలను కూడా రక్షించడం జరిగింది. విద్యార్థులను
ఆత్మశైర్యాన్ని పెంపొందిస్తూ కంటికి కనిపించని అత్యాధునిక సాంకేతిక పరికరం ఉపయోగిస్తూ వాట్సాప్ హ్యాక్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు సత్వరం స్పందించి ఇప్పటివరకు 185 మంది కోకలను పట్టుకొని వారిపై తగు చర్యలు తీసుకోవడం జరిగింది। కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా మాస్కులు ధరించని 66700 మంది కూడా జరిమానాలు విధించారు। ఇలా ఒక కార్యక్రమం కాదు గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। ఈ జిల్లానే కవులకు నిలయంగా ఉన్న జిల్లా అందుకే అందరిని గౌరవించుకొని అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేందుకు మేమందరం ప్రయత్నం చేస్తున్నాం। జిల్లాలో ఆ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి నాతో పాటు మా సహచర శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు నా సహచర శాసనసభ్యులు సుంక రవిశంకర్ గారు కౌశిక్ రెడ్డి గారు గాని మా మేయర్ సునీల్ రావు గారు గాని డిప్యూటీ మేయర్ హరిశంకర్ స్వరూప్ గారు గాని ఇలా జిల్లాలో ఉన్న ప్రతి ప్రజాపత్రి కూడా మా అందరి ఆరాటం ఒకటే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిగా ముందుకు పోవాలని చెప్పి నేను మా జిల్లా కలెక్టర్ పాలనక కర్నల్ గారిని ఐ హావ్ టు అప్రిషియేట్ దళిత బంధు పథకాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దిన మా కలెక్టర్ గారు గాని జాయింట్ కలెక్టర్ గారు గాని ప్రొక్యూర్మెంట్ లో గాని గరిమా అగర్వాల్ గారు గాని సమర్థవంతంగా పనిచేసుకుని ప్రజాపత్రి అధికారులందరం కలిసిమెలిసి పనిచేసి ఈ జిల్లాను అభివృద్ధి బాటలో వేస్తున్నందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం। మా కమిషనర్ కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఇస్లామత్ గారిని పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి ఆ పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని చెప్పేసి అద్భుతంగా అన్ని రంగాల్లో ప్రజాపత్రులు అధికారులందరూ కూర్చుని ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని తూచ తప్పకుండా ఈ జిల్లాను సమగ్ర అభివృద్ధితో పాటు తీసుకెళ్లమే మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం। తెలంగాణ రాష్ట్రం సాకారమైంది రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశించిన అభివృద్ధి ముందుకెళ్తున్నాయి। ఈ అభివృద్ధి కొనసాగాలంటే మాకు ప్రజలందరూ సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నిరంతరం ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్రజలను చైతన్య పార్చడంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వివరించి ప్రభుత్వ పథకాలు కులాలు చివరి గడపకు చేరే విధంగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు।